జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చి కింగ్ మేకర్ అవుతారు పవన్ కళ్యాణ్ అనుకున్న పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ పెద్దగా ప్రాబల్యం చూపించలేకపోయింది పవన్ కళ్యాణ్ గెలి పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయిన పరిస్థితి మరి ఇప్పుడు ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతారు రేసులో జనసేన పార్టీ ఉంటుందనే అంచనాల్ని ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్న పరిస్థితి అది ఎలాగో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పొత్తులో భాగంగా ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది ఆ ఇరవై ఒక్క స్థానాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధ్యమో అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు జనసేన పార్టీ మొత్తం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పోటీ చేసింది పాలకొండ నెల్లిమెర్ల విశాఖ సౌత్ ఎలమంచలి పెందుర్తి అనకాపల్లి పిఠాపురం రాజానగరం కాకినాడ రూరల్ పి గన్నవరం రాజోలు నిడదవోలు తాడేపల్లిగూడెం నర్సాపురం భీమవరం ఉంగుటూరు పోలవరం అవనిగడ్డ తెనాలి తిరుపతి రైల్వే కూడూరు ఇవి మొత్తం ఇరవై ఒక్క నియోజకవర్గాలు సో ఏఏ నియోజకవర్గంలో ఎవరికి అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడదాం చాలా చాలా సర్వేలు వచ్చాయి ఆత్మసాక్షి సర్వే రైస్ సర్వే ఇంకా ఆరా మస్తాన్ సర్వే ఇలాంటి సర్వేలు సో ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా ఉన్న పరిస్థితి ఓవరాల్గా వాళ్ళు చెప్తూ ఒకటే వన్స్ అగైన్ జగన్ అని చెప్పి కానీ నియోజకవర్గాల విషయానికి వచ్చేసరికి వాళ్ళ అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి మనం ఇప్పుడు ఆత్మసాక్షి సర్వేలో జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే దాని మీద అనాలిసిస్ చేద్దాం ఇక విశాఖపట్నం ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఇక్కడ పొత్తులో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం విషయానికి వస్తే వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన లాస్ట్ మినిట్లో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి ఓట్ పర్సెంటేజ్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సిక్స్టీ త్రీ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా పోలింగ్ ఇక్కడ నమోదైన పరిస్థితి మరి ఇక్కడ ఎవరు ఎవరు ఉన్నారు అంటే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ లేదు అని చెప్పిన తర్వాత ఆయన జనసేన పార్టీలోకి వచ్చారు అని చెప్పి అందరూ ఓపెన్గా చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి ఆయన గతంలో కూడా చాలాసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు నామినేటెడ్ కాదు నేను జనాలతోనే ఎన్నుకోబడి ఎమ్మెల్యే అవ్వాలి అనేది ఆయన కోరిక మరి ఈసారి అయినా ఆయన కోరిక నెరవేరుతుందంటే ఆత్మసాక్షి సర్వే చెప్తోంది నో అని చెప్పేసి సో వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలవబోతూ గెలవబోతున్నారు ఓవరాల్గా ఏంటి పరిస్థితి జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ఎవరినైనా ప్రశ్నిస్తామని చెప్పి ఆ పార్టీ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున ఆవిర్భవించింది సరిగ్గా పదేళ్లు దాటింది ఈ పదేళ్లలో జనసేన పార్టీ ఏం సాధించింది అని చెప్పి క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విమర్శించి ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆక్షేపిస్తున్న పరిస్థితి మరి అలాంటి జనసేన పార్టీ పొత్తులో భాగంగా మొదట్లో ఇరవై నాలుగు సీట్లు తీసుకుని ఆ తర్వాత ఇరవై ఒకటికే పరిమితమై అందులో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఐదు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి నలుగురికి టికెట్లు ఇచ్చి ఒకటే చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతాం వచ్చే ప్రభుత్వంలో మా ముద్ర బలమైన ముద్ర ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఇరవై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు చోట్ల గెలవబోతోంది జనసేన పార్టీ ఎనిమిది స్థానాలకి మాత్రమే పరిమితం కాబోతోంది టఫ్ ఫైట్ రెండు చోట్ల ఒకటి ఎలమించిలి రెండు పిఠాపురం పిఠాపురంలో టఫ్ ఫైట్ ఉంటుంది వంగా గీతకి పవన్ కళ్యాణ్కి మధ్య అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తున్న పరిస్థితి ఇక్కడ టఫ్ ఫైట్ రెండు చోట్ల జనసేన పార్టీకి ఖచ్చితంగా గెలవగలిగే స్థానాలు ఎనిమిది అంటే ఒక సందర్భంలో అన్నారు ఒక పది మంది ఒక పది మంది జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే ఆ లెక్క ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి బహుశా అదే జరగొచ్చేమో ఇక్కడ ఇంకోటి జరిగే కూడా అవకాశం ఉంది పవన్ కింగ్ మేకర్ అవుతారు అని చెప్పి అవుతారా అని చెప్పేసి సో జనసేన వైసీపీకి తెలుగుదేశం పార్టీ ఎనభై ఆ రేంజ్లో మాత్రమే పరిమితమైతే నూట డెబ్బై ఐదు స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ కాబట్టి ఒక పది స్థానాల్లో జనసేన పార్టీ కనుక గెలవగలిగితే ఖచ్చితంగా అప్పుడు తన వ్యూహానికి పదును పెట్టే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి ఏదైనా అవకాశం వచ్చే పరిస్థితి ఉంది మొత్తానికి జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఇరవై ఒక్క స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం అలాగే ఆ పక్కనే ఉన్న యలమంచల్ నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా ఆత్మసాక్షి సర్వే చెప్తోంది నూట ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని చెప్పి యాభై ఆరు స్థానాలకు మాత్రమే కూటమి పరిమితమయ్యే అవకాశం ఉంది అని చెప్పి పద్నాలుగు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది ఆ పద్నాలుగు స్థానాల్లో రెండు జనసేన పార్టీ పోటీ చేస్తోన్న యలమంచలి పిఠాపురంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఇది ఓవరాల్గా జనసేన పార్టీ పోటీ చేస్తోన్న ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో గెలుపోటములపై ఆత్మసాక్షి ఇచ్చిన సర్వే రిపోర్ట్